గుడ్ ఈవినింగ్. నేను మీ సాయి కుమార్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మాంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి నలుగురు సెలబ్రిటీస్ రాబోతున్నారు. నాలుగు రౌండ్లు ఆడబోతున్నారు, 10 లక్షలు గెలుచుకోబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ అతను పంచ్ పటాకా, కామెడీ ధమాకా, హైపర్ ఆది. అది కాదండి, మీ అబ్బాయి పేరు ఆది. మనం మనం కోఆపరేట్ చేసుకోవాలి. ఎపిసోడ్ అంతా టెన్షన్ గా ఉంది నాకు. మరి నాకెంత టెన్షన్ ఉండాలి? మామూలుగా పెట్టెత్తుకొని డిగ్నిటీగా రావాలి. నేను ఏ ఇంట్లోనే కొట్టేసినట్టు తీసుకొచ్చేది. ఎందుకు అలా వచ్చావు? ఏదో టెన్షన్, మీరు ఉన్నారు కదా. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. రిలాక్స్ గా రాయి సార్, రిలాక్స్ గా. ఓకే, రెడీ. గల్లీ బాయ్, ఐ యామ్ ఎ సిల్లీ బాయ్, రూపి లేకున్నా హ్యాపీ హ్యాపీ బాయ్. బ్రో చిల్ బ్రో. ఇది చాలా రిలాక్స్ ఎక్కువైంది అనుకుంటా సార్. అంటే మీస నేనే తిప్పుతుంటా. ఫస్ట్ ఎంట్రీలో ఇటు తిప్పావు, సెకండ్ అటు తిప్పావు, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఎంట్రీ అయితే నెక్స్ట్ బీక్కోవడమే. సో ఎలా ఉన్నావు నాన్న? చాలా బాగున్నాను సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. ఆ 10 లక్షలతో అక్కడికి వెళ్ళినా. ఇంద్రలోకానికి ఇంద్రజ, వావ్ షోలో హిమజ. హాయ్ సార్. హాయ్, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను. థ్యాంక్ యూ. సేమ్ హియర్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? సూపర్ సార్. ఇంకా వావ్కి వచ్చిన తర్వాత ఇంకా వావ్ లా ఉన్నాను. ఆల్రెడీ 10 లక్షలు చేతిలో. అదే సార్, అన్ని చోట్ల గేమ్ అంతా ఆడిన తర్వాత డబ్బులు ఇస్తారు, రాగానే ఇంత క్యాష్ ఇచ్చారంటే ఐ యామ్ సో హ్యాపీ సార్. టేక్ ఆఫ్ లో ఒక చిన్న కిక్ ఇద్దామని అందుకు. ఆ తర్వాత మీరు నాకు కిక్ ఇస్తారు. ఓకే, వెల్కమ్ టు ద షో ప్లీజ్. తను మాటల కితాబు, హాస్యంలో నవాబు, అభి. మిమ్మల్ని చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది అన్న. ఐ థింక్ మీరు ఇద్దరు ఫస్ట్ టైం అనుకుంటా. వావ్, మీ ఇద్దరు ఫస్ట్ టైం. నువ్వు సెకండ్? లేదు, నేను చాలా చిన్న అన్నప్పుడు. మీరు పోలీస్ అనేటప్పుడు నేను పోలియో చుక్కలు వేసుకున్న టైం అది. మీరు వావ్ అన్నప్పుడు నేను ఇంకా అప్పుడు. నువ్వు అప్పుడు కేవ్ కేవ్ అంటూ ఉంటావు. అది మా గురువు గారు తెలుసుగా, ఆయన మా గురువు గారు. ఎలా వచ్చారో చూసారా? పాత సినిమాల్లో మీరు డాన్ లాగా ఆయన ఒకటి సూట్ కేసు తీసుకుని వస్తాడు, వచ్చి కోడ్ చెప్తారు. ఈడేమో మాదాపూర్ లో పెళ్లి అంటాడు, ఆడేమో కొండాపూర్ లో శోభనం అంటాడు. కోడ్ అయిపోయింది కంప్లీట్. సో హౌ ఆర్ యు డార్లింగ్? సూపర్ బన్న. ఎదర కొట్టేవ డ్రెస్ గీస్ అంత. మిమ్మల్ని కాపీ కొడదామని ట్రై చేసా. ఓకే, వెల్కమ్ టు ద షో. థాంక్యూ. యా ప్లీజ్. ఎక్కడుంటే అక్కడ ఉంది అంతులేని ఎనర్జీ, దిక్కులన్నీ దద్దరిల్లే దానే ఉంది ఎనర్జీ. ఫైనల్ గా తన నవ్వు ముత్యాల హారం, మాట వజ్రాల వర్షం. లెట్స్ వెల్కమ్ రోహిణి. La 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 la
సో ఆది సార్ ఆదిలోనే ఆదితో మొదలెట్టుకోండి సార్ ఇప్పుడు తన ఎంట్రీ ఏమో యాక్చువల్గా ఏంటి పంచి పటాకా ఆ పటాకా ఈ పటాకా అంటే ఒక డైనమిక్ ఎంట్రీ ఇచ్చాడు కట్ చేస్తే జేమ్స్ బాండ్ లెవెల్ ఆవిడ వచ్చింది ఇంకో లెవెల్లో తను వచ్చాడు ఫైనల్గా మీరు ఆగేవా చిన్న ఒక అలా లేదు ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రేమ్లో అయ్యేవాడు సాగర్ కన్యలాగా మీరు సాహస వీరుల్లా ఉన్నారు ప్లీజ్ సో హ్యాపీ టు సీ యూ అలాగే మీరందరూ ఐ థింక్ యూఆర్ రాకింగ్ ఇన్ యువర్ కెరియర్స్ తను రోహిణి వాట్స్ హ్యాపెనింగ్ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు నాకు ఫీమేల్ అంటే కమీడియన్ అవ్వాలని గోల్ మూవీస్ లో సో దానికోసం ట్రై చేస్తున్నా ఎవరు ఫేవరెట్ కోవే సర్ల గారు అండ్ రవితేజ గారు గ్రేట్ సో ఆల్ ది బెస్ట్ అభి వాట్స్ హ్యాపెనింగ్ అన్న ఈ నువ్వు ఆది యువర్ రాకింగ్ అనుకో థాంక్యూ గురువారం శుక్రవారం మమ్మల్ని నవ్వులతో చంపేస్తున్నారు థాంక్యూ సో అపార్ట్ ఫ్రమ్ జబర్దస్త్ ఇప్పుడు ఓన్ గా స్క్రిప్ట్స్ రాసుకుంటూ వెయిటింగ్ ఫర్ డైరెక్షన్ గ్రేట్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ అన్న హిమజ గారు మో గారు సార్ ఓకే నేను ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను సార్ ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను సార్ మీరు గుంటూరు కదా అవును సార్ మీరు వైజాగ్ yes ఓకే సో గుంటూరు వాళ్ళకి కొంచెం ఆ కారం అది ఎక్కువ ఇదండి దానికోసం ఈవిడ ఆల్రెడీ కింద మిరపకాయ బజ్జీలు అవన్నీ పెట్టుకుంటది అమ్మో ఎనర్జీ వస్తూ ఉంటుంది మిర్చి మిర్చి పవర్ అండ్ ఫైనల్ గా ఆది సార్ ఓకే ఇవన్నీ కాకుండా ఏంటి ఎయిమ్ ఫైనల్ గోల్ ఇప్పుడు అదే నా దాంట్లో లైఫ్ అంబిషన్ ఏంటని అడిగారు అసలు ఫస్ట్ ఈ సిచ్యువేషన్ మన లైఫ్ కాపాడుకోవడం అంబిషన్ అని రాశాను నేను అక్కడ సో బేసిక్ గా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది స్పాంటేనిటీ గా ఎక్కువ ఏది ప్రిపేర్ అవ్వవు కదా నువ్వు కొన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి దానికి కారణం అంటే ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా లేకపోతే జస్ట్ జీవిత పాఠాలైనా మా నాన్నగారు కొంచెం బయట వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు ఆయన కూడా ఇలాగే ఎవరు మాట్లాడుతూ ఆయన కొంచెం హ్యూమరస్ గా ఈ కౌంటర్లు వేయటం ఇలా ఉంటాయి అదే నాకు వచ్చిందేమో మా నాన్నగారికి ఉండేది ఏంటి శర్మ గారు ఈ మధ్య కనిపించట్లేదు అన్నావు అనుకో ఎక్కడికి వచ్చి కనిపించమంటారు అలాగే ఇంటి బయట కూర్చునేవారు ఈ ఇంటి అద్దె తీసుకునే ఇంటి ఓనర్ వచ్చేవాడు గోపాలకృష్ణ గారని మా అమ్మగారు లోపల డబ్బులు ఇవ్వాలన్నమాట ఆయన వెళ్ళిపోతూ ఊరుకోవచ్చు కదా ఈయన అక్కడ కూర్చుని ఉంటే శర్మ గారు క్షేమమా అనేవాడు క్షేమం కాబట్టే ఇంటర్ తీస్తున్నారు తీసుకోండి యు ఆర్ అన్బిలీవబుల్ థ్యాంక్ యూ సార్ సో గాడ్ బ్లెస్ యూ మీ అందరూ మీరు అనుకున్నవి సాధించాలని కోరుకుంటూ ఇప్పుడు చాలా ఫీల్ అయిపోయి జేమ్స్ బాండ్ లెవెల్లో ఆయనేమో మీసాలు తిప్పుతూ 10 లక్షలతో వచ్చారు కానీ ఈ 4 రౌండ్లు మీరు ఆడి 10 లక్షల్ని కాపాడుకోవాలి ఫస్ట్ రౌండ్లో 2 లక్షలు సేవ్ చేసుకోవచ్చు సెకండ్ రౌండ్లోను 2 లక్షలు సేవ్ చేసుకోవచ్చు థర్డ్ రౌండ్లో 3 లక్షలు ఫైనల్ రౌండ్లో 3 లక్షలు సో టోటల్గా 4 రౌండ్స్ సో ఫస్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి వెరీ ఇంట్రెస్టింగ్ ఒక సినిమా కథ చెప్తాను ఆ సినిమా కథ ఎలా ఉంటుందంటే ఆది అండ్ హిమజ మీ ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది మీ ఇద్దరు ఆడతారు మీ ఇద్దరికి ఒకే కథ సో అందులో నుంచి 5 ప్రశ్నలు అడుగుతాను సో ప్రశ్నకి 40,000 ఇందులో ఏంటంటే క్వశ్చన్ అడిగిన వెంటనే బజర్లు ఉంటాయి ఆ బజర్ మీరు టచ్ చేయగానే ఎవరు ఫస్ట్ బజర్ టచ్ చేస్తారో వాళ్ళు ఆన్సర్ చేయాలి సో ఒకవేళ ఆది బజర్ టచ్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే హిమజ తన 2 లక్షల్లో నుంచి ఒక 40,000 నీకు ఇస్తుంది ఆయన చెప్తే నేను ఎందుకు ఇస్తాను సార్ మరి అవును మన ఇద్దరి మధ్య కదా పోటీ అదే పోటీ ఒకవేళ హిమజ నువ్వు చెప్పేస్తే ఆది 40,000 ఇస్తుంది ఓకే సార్ బజర్ నొక్కి ఆన్సర్ చెప్పకపోతే 40,000 నా దాంట్లో నుంచి ఏటీఎం లో డిపాజిట్ చేయాలి నాకు ఎందుకు మేము మీకు ఇవ్వడానికి వచ్చినట్టుందే కానీ మా దగ్గర ఉంచుకోవడానికి వచ్చినట్టు అనిపించట్లే రైట్ ఆన్సర్ చెప్తే పక్క వాళ్ళ దగ్గర తీసుకుని యుల్ బి స్టార్టింగ్ యుల్ బి విన్నింగ్ ఆది ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు అమ్మో అమ్మో మీ ఆప్యాయతలు చూస్తుంటే మీరే దగ్గరుండి గెలిపించేలా ఉన్నారు ఓకే గుడ్ సో విత్ ఆల్ ఫన్ లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1 కట్ చేస్తే సో కట్ చేస్తే నేను కథ చెప్పేస్తాను ఆ టైటిల్ మీరు గ్రహించాలి కాదు ఇప్పుడు మామూలుగా పేరే కట్ చేస్తే అంటే మా దాంట్లో కట్ చేస్తారనే కదా అర్థం నార్మల్గా మన సినిమా ఇండస్ట్రీలో
ఒక కథ చెప్తే నువ్వు ఎప్పుడు అలా చెప్పలేదా ఏ డైరెక్టర్కి? అలా చెప్పలేదు నేను. నువ్వు ఎలా చెప్తావు కథ? నేను ఓపెన్ చేస్తా అంట. ఓపెన్ చేస్తా. సరే ఇప్పుడు ఓపెన్ గా కట్ చేస్తే. ఓపెన్ గా కట్ చేస్తారా? అయ్యో బాబాయ్ ఏమనుకుంటారు ఎవరైనా? కట్ చేస్తే. ఓకే. హీరో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఓ కాంట్రాక్ట్ కిల్లర్. ఓహో. విలన్ గ్యాంగ్ హీరో లవర్ ని చంపేస్తుంది. అదే సమయంలో ఓ సిబిఐ ఆఫీసర్ విలన్ రహస్యాలను తెలుసుకోవడంతో అతన్ని చంపేస్తారు. కట్ చేస్తే ఆ విలన్ అకృత్యాలను ఆట కట్టించడానికి సిబిఐ అధికారులు హీరోయిన్ మరణించిన సిబిఐ ఆఫీసర్ మెమరీని హీరోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. వెయిట్ 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 కట్ చేస్తే హీరో సమయాన్ని బట్టి ఇద్దర్లా ప్లే చేస్తూ విలన్ గ్యాంగ్ ని అంతం చేసి ఆ మెమరీతోనే మిగిలిపోతాడు. సరే ఏంటి టైటిల్? ఇస్మార్ట్ శంకర్. ఇస్మార్ట్ శంకర్? నువ్వు తమాషా ఏంటి? నువ్వు ఇస్మార్ట్ శంకర్ నేను సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయాను సార్ మీరు చెప్తూ ఉంటే. పాప్కానా సినిమానా? క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో సిబిఐ ఆఫీసర్ గా నటించింది ఎవరు? ఆది ఆది నొక్కాడు. ఆది ఆది నేను నొక్కాను కదా. ఏ ఆన్సర్ తెలియకుండా నొక్కేవా? సత్యదేవ్. 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 వావ్ రైట్ ఆన్సర్. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడా పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక గునుకే పడక గుళ్ళంతా తినుమారు వాడుతున్నదే. నేను పిలిస్తే వచ్చేస్తావా? నువ్వు బాధలో ఉండాలి కదా. నువ్వు ఆన్సర్ చెప్పనప్పుడు అవన్నీ తర్వాత చిలకంటే రావడమే. చిలకంటే రావడమే. ముందు 40,000 ఇవ్వండి. పర్లేదులే మనం మనం రేపు చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంత తొందర నీకు? ఇదిగో 40,000 ఇచ్చేయాలి. సరే నేను శానిటైజ్ చేసి ఇస్తా. ఇల్లు వద్దొద్దు. ఇటు ఇక అన్ని 2,000 నోట్లు తీసుకో. చాలా బదర్లు నొక్కాలి. రండి. అది సత్యదేవే చెప్పారంటే మిగతా ఈజీగా చెప్పేస్తారన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అదే నాకు భయంగా ఉంది. మరి రెడీగా ఉండాలి. మరి నాకు ఎలా అనిపించింది తెలుసా? అది నా కొడుకు పేరు సార్థకం చేస్తున్నావా? ఓకే 40,000 వచ్చింది. రెండో ప్రశ్న. ఈ సినిమాలో హీరోయిన్ ఎందులో స్పెషలిస్ట్? కాదు తను మంచి డాక్టర్ అయి ఉంటది సార్. అంటే మీ ప్రొఫెషన్ అని అడుగుంటే వృత్తి ఏమిటి అని అడుగుంటే డాక్టర్ అన్నదానికి ఇచ్చి ఉండొచ్చు. ఓకే. కానీ ఆ స్పెషలైజేషన్ ఏంటి నాకు కావాలి. ఎస్పెషల్లీ షీ ఇస్ ఎ న్యూరో సైంటిస్ట్. న్యూరో సైన్స్ చెప్పు ఇంగ్లీష్ లో. న్యూరో సైంటిస్ట్. న్యూరో సైంటిస్ట్. సో న్యూరో సైంటిస్ట్ బట్ డాక్టర్ సారా ఆ పాత్ర పేరు. నిధి అగర్వాల్ యాక్ట్ చేసింది. ఓకే. సో 40,000 తర్వాత మీరు మాకు డిపాజిట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో ప్రేయసి చాందినిగా ఎవరు నటించారు? ఎవరు హీరో ప్రేయసి చాందినిగా? నభా నటేష్. హీరోయిన్స్ మర్చిపో. అసలు అమ్మా బాగా గుర్తుంటాయి. 40,000 ఇచ్చేయండి. ఇచ్చేయి. చివరికి పోయినా నేనే ఇవ్వాలి. నీకు చివరికి పాప్ గానే ఇంకేముండవు. సరే ఇది ఈజీ. కమ్ ఆన్ హిమజ. హిమజ రెడీ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా దర్శకుడు ఎవరు? ఆమె పాప్కార్న్ గురించి చూస్తూ చూస్తూ ఈ సినిమా దర్శకుడు ఎవరు? పూరి జగన్నాథ్. తీసుకో 40,000. నువ్వే నద్ర కొడుతున్నావు. ఈజీ బాగుందండి. నాది ఇంకా బాగుంది. అండ్ ఫైనల్ గా రెడీ. ఈ సినిమాలో హీరో హీరోయిన్ కి ఏ నగరంలో ప్రపోజ్ చేస్తాడు? చెప్తే అయిపోయా. పాప్ కార్న్ మీద ఉన్న ఇంట్రెస్ట్ 10 లక్షల మీద లేకపోయా నీకు? ఏంటయ్యా బాబు? నగరం కాదండి. అదే అదే అనుకుంటా. గోవా. గోవా సెంటర్. గోవా బా కరెక్ట్ గా చెప్పింది. నేను అదే అనుకుంటా. భాగ్యనగరం. భాగ్యనగరమే. ఇప్పుడు ఏంటి మ్యూజిక్? పాట మాత్రం చెప్పనివ్వండి. 40,000 అక్కడ ఇచ్చే. నేనే ఇవ్వాలా? రైట్ ఆన్సర్ గోవా. 40. సో 5 చెప్పారు లైక్ సత్యదేవ్ ఆవిడ న్యూరో మిస్ అయ్యారు. సో ఆ 40,000 నాకు ఇవ్వాలి. సో నభా నటేష్ రైట్, పూరి సార్ రైట్ అండ్ ఫైనల్ గా గోవా ఇస్ రైట్. సో ఒక 40,000 డిపాజిట్.
ఓకే సో అక్కడ 80,000 నీకు రావడం వల్ల లాస్ట్ ఆఫ్ 40,000 ఇవ్వాల్సి వచ్చింది. నువ్వు నీ 10 లక్షలకు ఇంకో 80,000 కలుపుకొని సో 10 లక్షల 80,000. థాంక్యూ సార్. అండ్ హిమజ ఆ 120 ఎంత పోయింది? ఇట్స్ ఓకే సార్ చెప్పొద్దులే. సో ఇక్కడ 120,000 ఇక్కడ 40 ఇచ్చారు అతనికి 80 ఇచ్చారు కాబట్టి 120,000 పోయింది కాబట్టి మీ అకౌంట్ లో 880,000. థాంక్యూ ప్లీజ్. వచ్చాడు నా పేరు నిలబెడుతుంది సార్ రోహిణి. అంతేనా? నీ పేరు నిలబెడితే ఇంక అంతకన్నా. ఓకే కట్ చేస్తే హీరో ఆవిడ షాట్ చేస్తారు పాప. హీరో ఓ రైల్వే ఉద్యోగి కొడుకు మంచి క్రికెట్ ఆటగాడు. ఒక అమ్మాయితో ప్రేమలో విఫలమై తాగుడుకు అలవాటు పడి కెరియర్ ని నాశనం చేసుకుంటాడు. కట్ చేస్తే పొరుగింట్లో ఉండే అమ్మాయి కావాలని హీరోని పెళ్లి చేసుకుంటాడు. అరే ఏ అది చాలా ఎమోషనల్ సినిమా. నువ్వేం నవ్వుతావేంటి? ఇప్పుడు ఏడవంటావేంటి? నాకు తెలుసు సినిమా పేరు. ఓకేనా? సినిమా పేరు తెలిసే హ్యాపీయే. త్వరగా క్వశ్చన్స్ అడుగుతాను. సో హీరోని పెళ్లి కావాలని హీరోని పెళ్లి చేసుకుంటుంది. హీరో తన పాత జ్ఞాపకాలతో ఉంటూ తన భార్యను నిర్లక్ష్యం చేస్తుంటాడు. కట్ చేస్తే హీరో తన ప్రేయసి కూతురికి క్రికెట్లో ట్రైనింగ్ ఇస్తాడు. గత జ్ఞాపకాలతో జీవితం పాడు చేసుకోవడం కన్నా తన కోసం నిజంగా ప్రేమించే భార్యతో ఆ కొత్త జీవితం ప్రారంభిస్తాడు. తెలిసిందా? తెలిసిందనే. నేను వేరే వేరే క్వశ్చన్స్ ఏముంటాయా అని ఇప్పుడు టెన్షన్ పడుతున్నాను. సరే అతను డబ్బుల మీద ఉన్నాడు, మీరేమో. సరే సినిమా పేరు మజిలీ. బా మజిలీ. మజిలీ. ఎస్. ఓకే క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో భార్య పేరేమిటి? సమంత సార్. హలో భార్య పేరు చెప్పు. సినిమాలో పేరు సత్య. సమంత పర్ఫెక్ట్, కానీ క్యారెక్టర్ పేరు కళ. శ్రావణి. శ్రావణి. సో 40,000 నా అకౌంట్ కు వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో ఇందాక మీరు హీరో భార్య అనగానే హీరో సమంత అన్నారు కదా. ఎస్. ఆ సమంత తండ్రి ఎవరు? ఆ పాత్ర వేసింది తనికెళ్ళి భరణి గారు సార్. తనికెళ్ళ భరణి గారా? అభి అనే నీకు ఐడియా ఉందా? నాకు లీలగా గుర్తొస్తుంది సార్. ఆయన వచ్చి తిట్టిపోతా ఉంటాడు. ఈయన ఎప్పుడు తిట్టిపోతారు నా కూతురు నీ వల్ల నాశనం అవుతుందా అని తిట్టి వెళ్తా ఉంటాడు. కానీ గుర్తు రావట్లేదు ఆ క్యారెక్టర్ ఎవరు. అది భరణి గారే అని అనుకున్నాను నేను. పోసాని కృష్ణమురళిగారు. టైం అయిపోయింది. రాజా రాజా మీ పేరు మర్చిపోయిన రాజా. సో పోసాని కృష్ణమురళి. సో ఆ క్యారెక్టర్ పేరు రాజేంద్ర. ఓకే ఈ సినిమా దర్శకుడు ఎవరు? అన్నా ఇద్దరు డైరెక్టర్స్ లో కన్ఫ్యూజన్. జెర్సీ డైరెక్టర్ కి మన ఈయనకి మజిలీ డైరెక్టర్ కి ఇద్దరికి మధ్యలో చిన్న కన్ఫ్యూజన్. కిషోర్ తిరుమల అని అనుకుంటున్నాను. సినిమా దర్శకుడు ఇద్దరు చెప్పలేదు. ఇద్దరు నాకు నువ్వు 40 ఆవిడ 40 ఇవ్వాలి. అయ్యా నేను కొట్టలేదు. ఒక్కొక్కపోయినా ఇవ్వాలి. శివ నిర్వాణ. ఓకే క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా కథ మొత్తం ఏ నగరంలో జరుగుతుంది? అసలు యాక్చువల్ గా రోహిణి చెప్పాలి. వైజాగ్ లో జరుగుతుంది అన్న. తొక్కలే రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంటాయని ఆలోచిస్తున్నాయి గ్యాప్ లో. అబ్బా హైదరాబాద్ లో లేవా? అంటే హైదరాబాద్ లో అయితే మొత్తం లాంగ్వేజ్ మారిపోయేది అక్కడ హీరోది. ఓకే 40 ఇచ్చాను అక్కడికి. ఫైనల్ గా ప్రియతమ ప్రియతమ ఆ పాటను పాడిన గాయని ఎవరు? రోహిణి చిత్తాండి. అదే అదే. అయ్యో సూపర్ సాంగ్. మీకోసం పాట కూడా వినిపిస్తున్నాం. వచ్చింది రెడ్డు సార్. చిన్మయ్ సార్. సేమ్ వాయిస్. నా వాయిస్ కూడా చిన్మయ్ వాయిస్ లో ఉంటుంది. నీ వాయిస్ చిన్మయ్ వాయిస్ లో ఉంటుంది. పాప్కార్న్ అభిషేకం అంటే అంత గొప్పగా ఉంటుంది సార్. పాప్కార్న్ అభిషేక్.
చెప్పడం కాదు పాడాలి పాడండి అదే పాట ఆ పాట రాశారు మరి చిన్నమేలా ఉంటుంది అన్నారు ఇప్పుడే అంటే వాయిస్ అలా ఉంటుంది ఏదో మంచి సాంగ్ పాడండి ఒకటి చిన్న చిన్న వన్నీ కోయిల్ కొంజి కొంజి కోవదమ ప్రియద ఆనందం రైట్ ఆన్సర్ చెప్పారు 40,000 ఇచ్చేయాలి చెప్పించిన వాళ్ళకి 20,000 ఇవ్వండి ఆ థాంక్యూ పాప్కార్న్ మొత్తం వేస్ట్ చేసావు ముందే ఇవ్వచ్చు ఇందులో వేసుకునేదాన్ని పర్లేదు నాది కదా నేను హీరో భార్య పేరు మిస్ చేశారు సో మాకు 40,000 ఇవ్వాలి అలాగే పోసాని కృష్ణమూర్తి మిస్ చేశారు మాకు 80,000 ఇవ్వాలి శివ నిర్వాణ ఎవరు మిస్ చేశారు నువ్వు మిస్ చేసావు నువ్వు నాకు 40,000 ఇవ్వాలి అండ్ విశాఖపట్నం రైట్ ఆన్సర్ ఆవిడ నీకు 40,000 ఇచ్చారు ఇప్పుడు ఆవిడ ఫైనల్ ఆన్సర్ ఆవిడకి 40,000 ఇచ్చావు బ్రదర్ 40,000 వేసేయి ఈ 40,000 మీరు 120 వేసేయండి సో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి అది ఈజ్ లీడింగ్ 1,80,000 స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నట్టే జరుగుతుందా సార్ షో ఓకే సో క్వశ్చన్స్ ఆన్సర్లు అయిపోయాయి సినిమాలు జాలీగా వెరీ గుడ్ సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2 సూపర్ హిట్ 2 బొమ్మ పట్టు ఆదితోనే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ నీకు ఓకే ఒక 12 నెంబర్లు చూపిస్తాం ఓకే సార్ నువ్వు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుంటావు ఆ నెంబర్లో నేను ఉండొచ్చు ఓకే ఇప్పుడు నువ్వు 4 అన్నావు అనుకో 4 లో నేను ఉంటాను మిగతా నెంబర్లో నేను ఉన్నాను ఓకే సో నువ్వు మ్యాచ్ చేయాలి ఈ రౌండ్ 2,00,000 ఫస్ట్ ఛాన్స్ మిస్ అయ్యింది నీకు ఇంకా 2 ఛాన్సులు ఓకే ఆది కాబట్టి ఓకే నాకు మాత్రమే అందరికి అందరికి మళ్ళీ అబ్బా సో రెండో ఛాన్స్ కానీ నీకు ఇప్పుడు తెలిసింది ఏంటి నాలుగులో ఎవరున్నారో తెలుసు తొమ్మిదిలో ఎవరున్నారో తెలుసు ఇప్పుడు సో తొమ్మిదిలో మా ఆది ఉన్నాడు అనుకుందాం ఓకే అలా వద్దాం ఇప్పుడు రెండు నెంబర్లు తెలిసిపోయి నీకు రెండో ఛాన్స్ ఇప్పుడు ఆరులో మీ ఆది ఇప్పుడు ఆరు ఆరులో మా ఆది ఓపెన్ అయితే ఇంకో ఆది ఎక్కడ ఉన్నాడు తొమ్మిదిలో ఉన్నాడు సరే ఈ రౌండ్ పేరు ఆది రౌండ్ అని పెట్టాలి సో మూడు ఛాన్సులు ఫస్ట్ ఛాన్స్ లో చెప్పేస్తే 2,00,000 మీ 2,00,000 సేఫ్ సెకండ్ ఛాన్స్ తీసుకుంటే 100,000 నాకు 100,000 మీకు థర్డ్ ఛాన్స్ తీసుకుంటే 50,000 మీకు 150,000 నాకు థర్డ్ ఛాన్స్ మిస్ అయితే 2,00,000 నాకే మొత్తానికి మీరైతే రెడీ సో అది నార్మల్ గా లక్ నమ్ముతావా నమ్మను నాకు స్కూల్ స్టేజ్ నుంచి నా రోల్ నంబర్ 1 సో ఇప్పుడు నీ నెంబర్ 1 1 ఓకే ఓపెన్ 1 ప్లీజ్ కాదండి నేను ఆడుతుంటే రోహిణి ఫోటో ఎందుకు వచ్చింది బట్ అదే కదా గెటప్ అది ఒకసారి చూడటమే కష్టం మళ్ళీ మ్యాచ్ చేయాలండి మ్యాచ్ చేయాలండి వన్ లో ఉంది కాబట్టి దాన్ని ఇలా వచ్చి మళ్ళీ 12 లో ఉంది అనుకుంటున్నాను ఓకే ఓపెన్ 12 ప్లీజ్ హిమజ్ గారికి రావాలి అది దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అండి తినడానికి అది చూసి ఆల్రెడీ మాకు 100,000 రూపాయలు వచ్చేసాయి ఓ వచ్చినాయా అంతే 2,00,000 ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది కదా అవును ఇప్పుడు ఇప్పుడు చెప్పగలిగితే మ్యాచ్ చేయగలిగితే 100,000 నీ దగ్గర ఉంటుంది లేదా ఇంకో 50 వస్తుంది మాకు మూడో ఛాన్స్ చెప్పకపోతే 2 వచ్చేస్తుంది మాకు ఈ ఆట ఆడకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఇప్పుడు చెప్పు నీ నెక్స్ట్ నెంబర్ 6 6 ఓపెన్ 6 ప్లీజ్ కుక్క బొమ్మ రావని దండం పెడతా ఇప్పుడు మళ్ళీ రావాలని కోరుకుంటున్నా కుక్క మళ్ళీ మళ్ళీ చూడాలని దాన్ని తాజ్ మహల్ ఏంటండి ఇది అంటే చాయ్ పత్తి తాజ్ మహల్ గుర్తుగా కడతా అన్నావు కదా అదే తాజ్ మహల్ ని మ్యాచ్ చేయాలి ఒక్కసారి పక్క పక్కన కూడా పెట్టేస్తారుగా ఉండొచ్చు ఉండొచ్చు 7 లో ఉంది నేను డాన్స్ కు కూడా రెడీ అబ్బా నువ్వు అందుకనే పక్క పక్కన ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ అన్నెసరిగా 4 కి వెళ్ళావు 7 ముందే చెప్పు ఉండొచ్చు కదా అందుకే ఇప్పుడు చెప్పేసి 7 7 ఓపెన్ 7 రెడీ
ఫస్ట్ ది ప్రొచ్చింది ఇది నేను మరి ఎక్కిరిచేస్తానండి బతుకులు వచ్చి ఓకే సెకండ్ ఛాన్స్ మిస్ అయ్యింది ఇప్పుడు ఫైనల్ గా చెప్పగలిగితే 50,000 గెలుచుకుంటావు థర్డ్ ఛాన్స్ ఓకే బట్ ఈ క్లూ దొరికిపోయింది లక్కీగా అంతే 1 ఓపెన్ 1 7 7 ఓపెన్ 7 సో 150,000 బ్రదర్ మా ఏటీఎం లో వేసేయ్ అంతకు ముందు వావులో ఈ డబ్బులు తీసుకెళ్ళడానికి ఒక అమ్మాయి వచ్చేది కదా అమ్మాయి ఏదండి కాదు నేను అసలు అమ్మాయి వస్తుందనే వచ్చా లేకపోతే నేను పెద్దగా అమ్మాయి ఇప్పుడు మైసూర్లో ఉంది ఒకసారి హాయ్ చెప్పు ఏది ఆ పేరు జే విద్య విద్య హాయ్ విద్య నువ్వు మళ్ళీ రావాలి అప్పుడు మళ్ళీ నేను వస్తా మరి మనం డబ్బులు ఓకే నాన్న ఇప్పుడు సో 1080 నుంచి 150,000 150,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అమౌంట్ లో 930,000 థాంక్యూ సార్ సో ఇప్పుడు హిమజ గారి ఓకే నంబర్స్ ప్లీజ్ yes me first chance lo first number 9 okay open 9 please amma himaja wow himaja ay re nuve adu ela ekrisun chudu adu chepesi evade avade koriga prakaram I expression meer pe రోహిణి పెడితే నేచురల్ గా ఉంటా యాక్చువల్ గా అందరూ ఎక్కడెక్కడో సెలెక్ట్ చేసుకుంటారు పక్కనే ఉన్నదాన్ని ఎవరు గమనించరు సో దానిలోనే పెడతారేమో అని నా అనుమానం మ్యాచ్ చేసేస్తే 2,00,000 10 సార్ 10 అరే సో పక్కనే ఉంది అనుకుంటున్నారు ఓకే ఓపెన్ 10 ప్లీజ్ సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయ్యింది ఓకే మీ సెకండ్ ఛాన్స్ లో మొదటి నెంబర్ 7 సర్ ఓపెన్ 7 ప్లీజ్ వావ్ గేట్ వే ఆఫ్ ఇండియా ఏయ్ ఏయ్ అదే కోతినే పట్టుకోలేకపోయాను గేట్ వే ఆఫ్ ఇండియా 9 చెప్పు చెప్తా ఆల్రెడీ నేను చెప్పాను కదా అదే చూడాలనుంది నాకు 1 సర్ 1 షో పక్కా పక్కా అయితే కాదు ఓపెన్ 1 ప్లీజ్ నేను అందుకే ముందే చెప్పా తొమ్మిది తీయమ్మా అదే చూద్దాం అన్నాను నేను నువ్వేమన్నావు నేను వినను అన్నావు ఓకే ఇప్పుడు ఏంటంటే 2 ఛాన్సెస్ మిస్ అయిపోయింది బట్ ఆదికి లాగా మీకు కూడా లక్ కమ్ ఆన్ చెప్పు ఇప్పుడు ఇదే అటు ఇటు చూడు ఏయ్ ఆది ఆగాది చూద్దాం 9 నేను చెప్పినవే కదా సార్ ఇప్పుడు 1 9 చెప్పండి అలక ఉజ్జ నువ్వు మర్చి ఏ నంబర్ లో ఫస్ట్ ఓపెన్ చేశారు 9 ఓపెన్ ఆ 9 ఓపెన్ ఆ అది మ్యాచ్ చేయండి ఇప్పుడు ఇప్పుడు నువ్వు 7 లో ఏం చూసావు ఏం కాదు 1 లో వంకి వచ్చింది అది కాదు మా నువ్వు 7 లో ఏం చూసావు నాకు గుర్తులేదు నేను 7 లో మరి 7 లో గుర్తులేనప్పుడు 1 లో నీకు ఎక్కడ గుర్తుంటది కోతి కాబట్టుకుంటుంది కోతి కాబట్టుకుంటుంది 1 సార్ 1 ఇప్పుడు ఇది పోగానే హిమజ నీ దాంట్లో నుంచి 2 లక్ నాకు అంటారు సార్ ఇక్కడ దానికన్నా వీళ్ళని పక్క నుండి మోసం చేస్తున్నారు సార్ అది బాధగా ఉంది 1 సార్ 1 నేను చెప్పను ఆది చెప్తాడు మొత్తానికి మంకీ అయితే ఆది చెప్పు మా నా స్టైల్లో హిమజ నీ దాంట్లో నుంచి 150,000 నాకు ఆయన నాకు అంటే ఆయన కాదు డిపాజిట్ ఓకే సో 150,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు హిమజ మీ అకౌంట్ లో 730,000 అభి రెడీ ఆ ఓకే నా ఓకే అభి 3 3 ఓపెన్ 3
ఈ రౌండ్ అంతా షూట్ చేస్తానే ఉంటది రెండు లెక్కల బొక్క. అది మంచి క్లూ ఉంది చూడు. అమ్మాయి రెండు అని చూపిస్తుంది. రెండు కాదు ఎటు చూపిస్తుంది, నాలుగు వైపు చూపిస్తుంది. పక్కన నాలుగు చూపిస్తుంది అంట. రెడీ రెడీ అన్న, నిజంగా అందులోనే ఆన్సర్ ఉంది. అది ఒక లాజిక్ నిజంగా. అమ్మాయి రెండు మీద మూడు మీద ఉంది కాబట్టి దాని కింద. అమ్మాయి మూడు మీద ఉంది కాబట్టి దాని కింద అంటే అమ్మాయి కింద సెవెన్ కి వెళ్ళిపోదాం ఒకసారి. అమ్మాయి కింద సెవెన్ కి వెళ్ళిపోతావా? ఏంటండి అది, వాటన్నిటికీ గ్యాప్లు ఇవ్వాలి. అమ్మాయి కింద సెవెన్ కి వెళ్ళిపోతానంటే అది నాకు మోసం జరిగింది. ఆ మోసమేందన్న? నాకు రెండు లక్షలు పోయే. అయ్యా నా డబ్బులు పోయినప్పుడు ఏం లేదా ఇక్కడ? అభి కంగ్రాచులేషన్స్ సార్. అది అది కూడా మీరు అలాగే చెప్పాలి మరి. అభి నా దాంట్లో నుంచి నీకు రెండు లక్షలు. అభి నాకు రెండు లక్షలు రాలేదు. మేము యాక్చువల్ గా నేను అది కాంబినేషన్ లో చేసినప్పుడు మేము అది చేసామన్న మీ స్కిట్, మీ వాయిస్ తో ఫాట్ ఫాట్ అని చెప్పేసి గుర్తుంది అది. నేను చేశాను మీ వావు క్యారెక్టర్ అప్పుడే. వావు ఫస్ట్ సీజన్ అనుకుంటుంది, సెకండ్ సీజన్. అప్పుడు నేను అభి అన్న దాంట్లో కంటెస్టెంట్. అప్పుడు నేను చేసే మీ క్యారెక్టర్ కాకి అంటుంది కావు కావు, పిల్ల అంటుంది మ్యావ్ మ్యావ్, నేనంటాను వావ్, నేనంటాను వావ్. నువ్వు లీడ్ లో ఉన్నావు ఇప్పుడు 9,60,000. అండ్ ఫైనల్ గా రోహిణి గారు రెడీ సార్? రెడీ సార్. మీ నెంబర్లు 8 సార్. ఓకే ఓపెన్ 8 ప్లీజ్. అది వితౌట్ మేకప్ అండి అమ్మాయి చంద్రముఖి. 8 లో అలా చూస్తుందండి, ఎవరిని చూస్తుందో. నువ్వే వచ్చావు, మళ్ళీ నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదా, కనిపెట్టేసి. నాకు తెలిసి 5 సార్. ఓకే ఓపెన్ 5 ప్లీజ్. ఓకే ఇప్పుడు రెండు గుర్తున్నాయి. ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. ఎంత పోయినాయండి? సో 100,000 పోయింది. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ ఓపెన్ చేసేయండి. 10 సార్. 10 ప్లీజ్. ఇదేంటంటే రోగ నిరోధక శక్తి, అది ఇమ్యూనిటీ. తెలియకుండా చాలా తినేసాను సార్ ఈ సీజన్. దీన్ని మ్యాచ్ చేస్తే 100,000, లేకపోతే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంటుంది. 1 సార్. 1 ప్లీజ్. ఇప్పుడు తెలిసిపోయింది నీకు. థ్యాంక్ యూ స్వామి. సో ఫైనల్ ఛాన్స్. యా సార్. 5 and 1. కన్ఫ్యూజ్ అవ్వకండి. 5 or 9? 5 సార్. ఓకే ఓపెన్ 5 ప్లీజ్. 1 సార్. 1 ప్లీజ్. రోహిణి గారు మీ అకౌంట్ లో 7,30,000. అభి లీడ్ లో ఉన్నాడు 9,60,000. థర్డ్ రౌండ్ బొమ్మాలి రౌండ్. ఇంట్రెస్టింగ్ రౌండ్. అసలు వావ్, ఫస్ట్ సీజన్ 1 కానీ సీజన్ 2 కానీ
ఇప్పుడు కూడా లైక్ యు సెడ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్ ఫేవరెట్ సో బొమ్మాలి ఇస్ వెయిటింగ్ మేము వెయిటింగ్ బాడీ రెడీయా సో నీతోనే మొదలవుతుంది అన్ని నాతోనే మొదలవుతున్నాయి ఎస్ ఎగ్జామ్ లో అయినా ఇలాంటి షోలు అయినా మొదట ఉండకూడదు ఎనకోడికి ఉపయోగం తప్ప ముందోడికి ఉపయోగం ఉండదు నీ పేర్లో కూడా ఆది అంతే అంతే వచ్చేయి సో ఇప్పుడు ఏంటంటే బొమ్మాలని గెలిచేస్తే 3 లక్షలు సేఫ్ గా ఉంటుంది నీ అకౌంట్ లో 3 లక్షలు సేఫ్ గా ఉంటుంది నువ్వు ఒకవేళ బొమ్మాలి నిన్ను ఓడిస్తే 3 లక్షలు మాకు వచ్చేస్తుంది 9,50,000 అరే సరే రెడీ ఫస్ట్ ఎపిసోడ్ లో మనో గెలిచేశాడు మనో గారిని నుంచో పెట్టి గీశారండి అది రెడీయా రెడీ రెడీ పిలుస్తావా నువ్వే రా బొమ్మాలి రా లెట్స్ స్టార్ట్ వదల బొమ్మాలి వదల డోర్స్ ఓపెన్ కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి అది వచ్చేలోపే పడేలా ఉన్నా అలా ఉంది పోజు బొమ్మాలి వచ్చేయి ఎలాగో ఇందులో పడ్డాను కాబట్టి ఒక మంచి అమ్మాయిని కూర్చోబెడితే తలమరాలు తలుకు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు వద్దులే పర్లేదు ఇద్దరు రావచ్చు అప్పుడు అప్పుడు అది అదిలాగా అనిపించదు అప్పుడు అది అదిలాగా అనిపించదు ఒక్క దెబ్బకు 2 పిట్టలు ఇది కాది కంగ్రాచులేషన్స్ పెళ్లి కానుక చదివింపులా చదివింపులు ఆయన నీకు చదివింపు నువ్వు నాకు చదివింపు 3 లక్షలు 3 లక్షలు ఇచ్చేసి మూసుకొని వెళ్ళిపోమంటున్నారు మూసుకొని వెళ్ళిపోమంటున్నారు కౌగిలించుకోండి ఇరుకున పడి నీవు నలిగితివా ఇరువురు భామల కౌగిలిదు స్వామి ఇరుకున పడి మీ అమ్మగారు నాన్నగారు బ్రహ్మాండంగా చేయాలి నీ పెళ్లి అని పాప వాళ్ళు ఉంటే నువ్వు ఇలా ఆవేశపడితే ఎలాగా ఏదో తొందరపాటు ఏదో తొందరపాటు 3 లక్షలు ఇవ్వాలి 3 లక్షలు ఇవ్వాలా రా అది 3 లక్షలు నీకు మోసం జరిగింది మా విషయంలో మాత్రం అలా ఫీల్ అవ్వరు మీరు ఆది కాబట్టి ఫీల్ అవుతారు మీకు చాలా ఈజీ అట ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఆడియన్స్ మేమందరం వెయిట్ చేస్తుంది ఈ అమ్మాయికి ఎప్పుడు వస్తుంది బొమ్మ అని అవునా వచ్చేయండి బొమ్మాలి ఓపెన్ నా హైట్ తగ్గట్టు ఇవ్వాలి సార్ అదేంటి సార్ అది కరెక్ట్ ఉంది ఈజీ వెళ్ళిపోండి నేను ఒకటి చెప్పనా ముందే వెళ్ళి పడిపోదు వచ్చి యాసిడ్ అలా పడుతుంది యాసిడ్ అలా పడుతుంది ఇప్పుడు ఆది కష్టం యాక్చువల్ గా మీది ఈజీ అయితే వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది బొమ్మాలి వచ్చేయి సో బేసిక్ గా ఏంటంటే ఆవిడ గెలిచినట్టే 3 లక్షలు అవునా అంతేగా మీరు లాస్ట్ లో కదా పడ్డారు అవును సార్ ఆల్మోస్ట్ వచ్చేసింది సార్ అవునా అలాంటిది ఉందా
అన్నా సందులో సుందర్ లాగా ఇలా వెళ్ళిపోయిందన్న అంతే. మీరు దూరం వెళ్ళిపోయారు. అసలు ఆది ఎక్స్ప్రెషన్ చూడాలి, మీరు గెలిచారు అనగానే. షాకయ్యా నేను, షాకయ్యా నేను. 3 లక్షలు తీసుకొచ్చేసేయండి. సాయి కుమార్ గారు మీకు 12,50,000 అయ్యా. మెల్లమెల్లగా అక్కడ కౌంట్ పెరుగుతుంది, మీరు పెరిగిపోయి అందరికంటే. ఇది నిజంగానే ఇస్తే బాగుంటుంది. ఓకే అభి వచ్చాయి. Open please. Super. Oh, it's a running pose. Running. It's get set go. Towards adi parigettu parigettu ante. Ready. Ochai. బేసిక్ ఏమైంది చూసావా, తగ్గడం ఎంత హెల్ప్ అయిందో. సన్నపడ్డాను కాబట్టి అందులో నుంచి దూరెళ్ళ. అది కాదండి, నేను ఎంత సన్నపడ్డా నా భంగిమలో ఎవడూ దూరలేడు. వెల్ డన్, నీ 3 లక్షలు నీదే. థాంక్ యూ. ఓకే గుడ్. సో ఇప్పుడు రోహిణి గారు మీరు గెలిచేయాలి, వచ్చేయండి. బొమ్మాలి ఓపెన్. కాదు, 4 నంబర్ కాల్ తో 4 నంబర్ వేసుకో. నేను కరెక్ట్ గా చేసే వచ్చింది. అంతే. బొమ్మాలి వచ్చాయి. కొట్టండి, బాగుంది, కొట్టండి, కొట్టండి. తోసింది ఎవరు మిమ్మల్ని? అభి సార్. ఆయన మీరు తోయాలి కదా సార్. తోయాలి సార్. తోసండి. నిజాయితీ ఒక మాట ప్లీజ్, 1 మినిట్. ఆది నా తమ్ముళ్ళు అంటాడు, ఆది నా తమ్ముళ్ళు అంటాడు. ఆదితో ఇద్దరు ఇంతకు ముందు. హలో, పెళ్ళైన తర్వాత పర్మిషన్ లేకుండా తిరిగేస్తారంటే నన్ను అడగాలి కదా, నన్ను అడగాలి కదా. నువ్వు ఇద్దరు చేసుకున్నావు కదా, మాకు ఇద్దరు కావాలి కదా. ఇంకొక హలో. ఏంటండి ఇది? నేనేమి వినలేదు, చూడలేదు. ముందు 3 లక్షలు ఇచ్చేయండి. హిమజ అండ్ రోహిణి అలా మెయింటైన్ చేస్తున్నారు, ఇద్దరు 4,30,000. ఇద్దరు ఆదికి ఈక్వల్ పార్ట్స్ కాబట్టి. అండ్ ఆది 6,30,000 అండ్ బొమ్మాలి రౌండ్ తో 9,60,000 అభి. బట్ ఇప్పుడు ఫైనల్ రౌండ్ వెళ్తున్నాం. ఇది లకలకలకలక రౌండ్. సో 5 ప్రశ్నలు. మీరు 5 కరెక్ట్ గా చెప్పేస్తే 3 లక్షలు మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. అడగదామా? యా సార్, రెడీ. సో ఫైనల్ రౌండ్ మళ్ళీ ఆదితోనే మొదలు. 5 ప్రశ్నలు 3 లక్షలు. ఓకే. సో కొంచెం ఫాస్ట్ గా, ఇది మరి టైం తీసుకోకుండా, ఆ ఆన్సర్ తెలియకపోతే పాస్. ఓకే సార్, 2వ క్వశ్చన్ గెలిపోతాను. ఓకే. సో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, అట్ ద సేమ్ టైం జనరల్ నాలెడ్జ్ ని. జనరల్ నాలెడ్జ్ ఆదికి మంచి పట్టు సార్. అవునా? అబ్బో
పట్టు పట్టు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్. లక 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 నో నో లక 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 ఇంకా స్పీడ్గా లక 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 లక. క్వశ్చన్ నెంబర్ వన్. రామాలయాల్లో సాధారణంగా శ్రీరాముని విగ్రహం నిలుచున్న భంగిమలో ఉంటుంది. అవును. కానీ శయన భంగిమలో ఉండే రామాలయం ఏ రాష్ట్రంలో ఉంది? పాస్. ఓ, ఇది కూడా ఉందా? ఒకటి ఆన్సర్ ఏంటంటే తమిళనాడు. సో కుంభకోణి ప్రాంతం, కుంభకోణం ఆ ప్రాంతంలోని ఆ వల్విల్ రామాలయం. ఈ ఆలయంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో పాటు బ్రహ్మ జటాయులతో కూడా ఆ కొలువు ఉండటం విశేషం. ఓకే, క్వశ్చన్ నెంబర్ టూ. బిర్యానీ అనగానే సాధారణంగా మటను చికెను గుర్తుకొస్తాయి. అవును. కానీ పనస తొనల బిర్యానీకి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? పనస తొనలు, పనస తొనల బిర్యానీ కేరళ. ఎందుకంటే ఒక ఫ్రెండ్ నేను బీటెక్ అయిపోయి వచ్చిన తర్వాత ఇది కోచింగ్ జావా కోచింగ్ నేర్చుకున్నాను. అతను పనస బిర్యానీ తింటాడు ఎక్కువ. కేరళ అనే ఐడియా వచ్చింది. గెస్సా, నిజంగానే ఫ్రెండ్ ఉన్నాడా? నిజంగానే జావా కోచింగ్. జావా అనే దానిలోనే అంటావు? రాగి జావా, రాగి జావా. బట్ ఏదో గెస్ చేసావో ఏంటో నాకు తెలియదు, కానీ రైట్ ఆన్సర్. కేరళ వంటకాల్లో ఈ పనస్తొనల బిర్యానీ చాలా ప్రత్యేకం. అలాగే కొబ్బరి పాలు, సీ ఫుడ్స్తో చేసే అన్ని వంటకాల్లోనూ వాళ్ళు పనస్తొనలు వాడతారు. చాలా డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళ ఫుడ్స్, బట్ అన్నీ వెరీ హెల్తీ ఆల్సో. ఓకే, క్వశ్చన్ నెంబర్ త్రీ. ఆది సినిమాలో పళ్ళు కొరకద్దు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఏ నటుడికి వార్నింగ్ ఇస్తాడు? పళ్ళు కొరకద్దు, పళ్ళు కొరకద్దు. ఆ పళ్ళు ఎవరు కొరకద్దు? నటుడు నాకు తెలుసు, పేరు తెలియాలి అది. బట్ ఆ కనెక్షన్ ఉంది, నీ ఫ్రెండ్ కనెక్షన్ ఉంది. అది కార్తీ సినిమా పేరు కూడా ఉంటదా? పేర్ల నటుడు కార్తీ అను ఈ అమ్మాయి రకుల్ ప్రీత్ సింగ్ కలిసి చేశారు. దేవ్ రాజన్, పి దేవ్ ఐ థింక్. ఎలా కలిపాడు అసలు? నాకు రాజన్ గుర్తుంది, కార్తీది ఆ సినిమా పేరు ఏంటని చూస్తే దేవ్. రాజన్, పి దేవ్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఓకే. సున్నుండ ఇచ్చుకో ఓ భామ, ఇచ్చిన గుండె పుచ్చుకో నా భామ, అందంతో కలిపేస్తే తింటా కాస్కో. సున్నుండ చూసుకో. నేను అయ్యా నీతో డాన్స్. సున్నుండలు మొత్తం గుండె చేస్తున్నాడు, గుండె చేస్తున్నాడు. రాజన్ పి దేవ్, వండర్ఫుల్ యాక్టర్. ఓకే, నీ నాలుగోది. చికాగో ఆఫ్ చైనా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఒకటే వుహాన్ అని తెలుసు, నేను కూడా వుహాన్ అని చెప్పు. కరెక్ట్ గా చెప్పు. వుహాన్ లో వైరస్ పుట్టిందండి, ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్ కాబట్టి ఖచ్చితంగా నా ఊహయే వుహాన్, నా ఊహయే వుహాన్. వుహాన్ ఇస్ రైట్ ఆన్సర్. కుమ్ముడో, లెట్స్ డు కుమ్ముడో. అబ్బా, ఇవన్నీ భలే వర్కౌట్ అయ్యాయి నీకు ఈరోజు. అవును సార్. కేరళ ఫ్రెండ్ అబ్బాయి పేరేంటి? అదే ఆ పేరు. సరే, ఫైనల్ క్వశ్చన్. రెడీ. క్రికెటర్, క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ ఏ రాష్ట్రంలో జన్మించాడు? ఏ రాష్ట్రం ఏంటి? బెంగళూరు. బెంగళూరు శ్రేయస్ అయ్యర్. ఏ రాష్ట్రం? కర్ణాటక. రైట్ ఆన్సర్. ఏ థాంక్ యూ. కమలపూడి, కమలపూడి కట్టమింద మామ కన్నె పిల్లల జోరే జోడు. సో బేసిక్గా ఏంటంటే మంగళూరులో, మ్యాంగ్లూర్, మ్యాంగ్లూరులో పుట్టాడు, బాంబేలో పెరిగాడు. సో బాంబేలో పెరిగి అక్కడే స్థిరపడ్డాడు. వండర్ఫుల్ క్రికెటర్. సో కర్ణాటక. ఎస్ సార్. ఎస్. అదర్ కొట్టేసావు అది. థ్యాంక్ యూ సార్. తమిళనాడు మిస్ అయ్యావు, కేరళ రైట్ ఆన్సర్, రాజన్ పి దేవ్ రైట్ ఆన్సర్, ఊహాన్ వర్కౌట్ అయిపోయింది, కర్ణాటక ఓన్లీ 60,000 నా అకౌంట్కి. ఓకే, గుడ్. సో అది ఇప్పుడు 60,000 నాకు ఇచ్చిన తర్వాత 570,000. సో హిమజా 430, అన్నీ చెప్పేస్తే 3 lakhs మీ దగ్గర ఉంటుంది. ఓకే, లక 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 అనండి. లక 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 లక. నెంబర్ వన్ క్వశ్చన్, నెంబర్ వన్. మొట్టమొదటి వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఏ సంవత్సరంలో జరిగింది? మాకేం తెలుసా సార్, మాకేం తెలుసా సార్? మీకు ఏం తెలియవు. మొట్టమొదటి జాకెట్ ఎవరు కుట్టారు, చీర ఎవరు కట్టారు, ఎలాంటివి తెలుసు? 1985.
రాంగ్ ఆన్సర్. జనవరి 5న మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దేశాల మధ్య 5 వికెట్లతో ఆస్ట్రేలియా గెలిచింది 1971. చాలా కష్టం సార్ అది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచం మొత్తం మీద ప్రతి దేశానికి ప్రధాన సమస్య చెత్తను వదిలించుకోవడం. చెత్తనే కానీ ఒక్క దేశం మాత్రం చెత్తను దిగుమతి చేసుకుంటుంది, అంటే తగిలించుకుంటుంది. ఆ దేశం ఏది? చెత్త క్వశ్చన్ చాలా బాగుంది. చెత్త అంటే ఇంక చైనానే, చెత్త అంటే ఇంక చైనానే. స్వీడన్. 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 ఇది యూరోప్ ఖండంలో ఉన్న దేశం. మొత్తం ఈ చెత్త పునర్వినియోగం కోసం ఎన్నో రీసైక్లింగ్ ప్లాంట్లు నెలకొల్పింది. అక్కడ విద్యుత్ అవసరాల్లో సగానికి పైగా విద్యుత్తును ఈ రీసైక్లింగ్ చెత్త నుంచి ఉత్పత్తి చేస్తుంది. సో చెత్తను కూడా చూడండి, చెత్తలో ఎంత మంచి విషయం. స్వీడన్ కి వావ్. ఓకే, మీ 3వ ప్రశ్న. అభి సినిమాలో పాపులర్ పాట వంగ తోట మలుపు కాడ, అది పాడింది ఎవరు? మాలతి గారు. ఫేమస్ సింగర్ అండి. ఆవిడకున్న వాయిస్ ఎవరికి లేదు, పెక్యులియర్ అసలు. మాలతి గారు పాడండి ఒకసారి. వంగ తోట మలుపు కాడ కొంగు పట్టిలాగాడే, అలా ఉంటది. ఏయ్, అంత దారుణం ఏం లేదు. రైట్ ఆన్సర్. వంగ తోట మలుపు కాడ కొంగు పట్టిలాగాడే, సందు చూసి సైగే చేసి గోల చేసాడే. కాదు, మొగుడు పక్కన ఉండగా ఏంటి డాన్స్? ఎవరు మొగుడు, ఏంటి కథ? గుడ్. మీ 4వ ప్రశ్న. సెల్ ఫోన్ లో అది తెలుసు, సెల్ ఫోన్ లో చూస్తారు ఫోటోలు క్లారిటీ కోసం మెగాపిక్సెల్ ఎంత అని చూస్తాం. అయితే మనిషి కన్ను మెగాపిక్సెల్ ఎంత? అది ఈజీ. ఆప్షన్స్ ఇవ్వండి సార్. ఇన్ని మెగాపిక్సెల్ అని చెప్పమా? 12 అనుకుంటా సార్. 12. రాంగ్ ఆన్సర్ సార్. నేను చెప్పొచ్చు ఇది. అది చెప్పు. 256 మెగాపిక్సెల్. 256 కూడా రాంగ్. 576. 576 మెగాపిక్సెల్. ఓకే, ద ఫైనల్ గా చెప్పండి ఈజీగా. పురాణాల్లో హనుమంతుడు తల్లి అంజనాదేవి, మరి హనుమంతుడి తాతగారు ఎవరు? అంజనీ పుత్ర. క్లూ ఇవ్వను ఒకటి చెప్పేస్తారా? ఆయన భార్య అహల్య. మా పురాణాలు మార్చేయక తల్లి. గౌతమ మహాముని. అసలు తెలియదు సార్. 1971 మిస్, స్వీడన్ మిస్, మాలతి చెప్పారు, అండ్ 576 గౌతమ మహాముని. 4 రాంగ్ కాబట్టి 240,000. హిమజ గారు ఇప్పుడు ఈ 240,000 ఇచ్చిన తర్వాత 190,000. అవి అన్న సో లీడ్ లో ఉన్నావు. థ్యాంక్ యూ. సో 960. సో ఇప్పుడు ఏం చేస్తానంటే రోహిణి గారిని కూడా ఆడేస్తాను, లాస్ట్ కు నీకు వస్తాను. వచ్చి ఇప్పుడు డిసైడ్ చేస్తాం. రోహిణి గారు రెడీ? సో అవి ఇంకా నీ సస్పెన్స్ లో పెట్టాం. ఓకే, మీ మొదటి ప్రశ్న. ఎడమ చేతి వాటం లెఫ్ట్ హ్యాండర్స్ వాళ్ళ కోసం ఒక ప్రత్యేక దినం ఉంది, ఎప్పుడు అది? సార్ నేను లెఫ్ట్ హ్యాండర్ సార్, ఆ దినం ఏందో నాకు తెలియదు సార్. లెఫ్ట్ హ్యాండర్ మీరు? ఆహా, లెఫ్ట్ హ్యాండర్ దినమా? సో బేసిక్గా ఈ మదర్స్ డే ఫాదర్స్ డే లాగా, సో లెఫ్ట్ హ్యాండర్స్ డే. ఐ డోంట్ నో సార్. పాస్. ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి, 13 ఆగస్ట్. 13th ఆగస్ట్ సెలబ్రేట్ చేయండి, ఎందుకంటే 1976 సంవత్సరం నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆ లెఫ్ట్ హ్యాండర్స్ లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, రైట్ హ్యాండర్స్ కన్నా తక్కువ కాదని చెప్పడం కోసం దీని ఉద్దేశం. సో 13th ఆగస్ట్, ఇంకా మర్చిపోకండి. యూ షుడ్ సెలబ్రేట్. ఎస్ సార్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఇది చెప్పేస్తారేమో. యమలీల సినిమాలో ఆ ఐస్ క్రీమ్ ని, ఆ ఐస్ క్రీమ్ ఏ పేరుతో పాపులర్ అయింది? ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. మహాభారతం ప్రకారం నలుడికి 3 అంశాలలో ప్రావీణ్యం ఉంది, వాటిలో 1 అశ్వశాస్త్రం, 2 జూదం, 3 ఏది? కుకింగ్ సార్. చేసేవాను. నలభీమ పాకం, పాక శాస్త్రం. యస్. కుకింగ్ తో మొదలైంది సార్. నలభీమ పాకం అంటారు. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. అసలు ప్రపంచంలో వంటలపైట తొలి పుస్తకం పాక దర్పణం నలుడు రాశాడని ప్రతీతి. ఇట్స్ ది హిస్టరీ.
ఓకే గుడ్ గుడ్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సార్. సో నాలుగో ప్రశ్న, 2011 వరల్డ్ కప్ క్రికెట్ లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీలంక కెప్టెన్ ఎవరు? సో ఫైనల్ మ్యాచ్ ఇట్ హస్ బీన్ అక్యూజ్ లైక్ ఆరోపణ ఈ మధ్య పేపర్ల అంతా వచ్చింది. ఇంకా అసలు అది 2011 మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే వరల్డ్ కప్, అలాంటి దాంట్లో ఇలాంటి అసలు నమ్మకూడదు. ఓకే ఫైనల్ గా లక్షద్వీప్ లో అసలు ఎన్ని ద్వీపాలు ఉంటాయి? లక్ష ఈజీ క్వశ్చన్. అతను ఒక క్వశ్చన్ ఉండేది మాకు చిన్నప్పుడు, గుడిసెలే లేని దేశం ఏమిటి? మేము చాలా సీరియస్ గా బంగ్లాదేశ్ అన్ని బంగ్లాలే అనేవాళ్ళం. అలాగే లక్షద్వీపం లక్షాన్ని ఇచ్చింది, అంతే. 36 ద్వీపాలు. ఈ లక్షద్వీపాల్లో 10 ద్వీపాల్లో మాత్రమే మనుషులు నివసిస్తారు. అలాగే వాళ్ళ అధికార భాష కూడా మలయాళం. అండ్ అరేబియా సముద్రంలో ఉన్న ఈ ద్వీపాలు భారత్ లోనే అంతర్భాగం. లక్షలు మిస్సు, సంగక్కర మిస్సు, పాకశాస్త్రం ఓకే, హిమక్రీమ్ ఓకే, 13 ఆగస్టు మిస్సు. సో రెండే చెప్పారు కాబట్టి 120 మీకు, 180 మాకు. సో ఇప్పుడు మాకు 180,000 ఇచ్చిన తర్వాత రోహిణి గారు 250,000. ఓకే అభి, మొదటి ప్రశ్న, ఒక మనిషి సగటున ఒక నెలలో తన నోటి నుండి ఎన్ని లీటర్ల లాలా జలంను ఉత్పత్తి చేస్తాడు? రేపటి నుంచి దాచి తర్వాత చెప్పు. ఒక నెలలో సగటున సగటున 8-10 లీటర్స్ అన్న. 232 లీటర్లు. అమ్మ అన్ని నీళ్ళు తాగలే తాగాం, ఎప్పుడు వస్తాయో. అందుకనే సగటున ఒక మనిషి యావరేజ్. సో 232 లీటర్స్. ఓకే రెండో క్వశ్చన్, గీతాంజలి సినిమాలో హీరోయిన్ గిరిజకు డబ్బింగ్ చెప్పిన నటి ఎవరు? శైలజ గారు. రైట్ ఆన్సర్ ఎవరు? రైట్ ఆన్సర్ రోహిణి. నీకెలా తెలుసు? ఈ రోహిణి కాదు, ఆమె యాక్ట్రెస్, పాత యాక్ట్రెస్. అదే ఎలా తెలుసు అని? నేను ఆలీతో సరదాగా అన్ని ఎపిసోడ్లు చూసేసా. ఆ ఎపిసోడ్ లో ఆవిడ చెప్పినట్టు గుర్తు నాకు. అవునా? నాకు నాకు శైలజ గారు అన్నట్టే గుర్తుంది. ఇంకా ఎస్పీ శైలజ రాంగ్ ఆన్సర్. అయ్యో రోహిణి. సో రోహిణి క్యారెక్టర్ నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా. ఓకే క్వశ్చన్ నెంబర్ 3, ఇది చాలా ఈజీ నీకు. అయోధ్య అంటే అర్థం ఏమిటి? అయోధ్య అంటే రాముడు పుట్టిన ఊరు. అయోధ్య అర్థం యోధులు పుట్టే ఊరు, ఫైటర్స్ పుట్టే ఊరు. దగ్గరికి వచ్చావు గానీ యోధులు యుద్ధంలో గెలుచుకోలేనిది అని అర్థం. అయోధ్య. అయోధ్య ఆ సంస్కృతంలో యోధ్య అనే పదం యుద్ధం నుంచి రూపొందించి, యోధ్య అంటే యుద్ధానికి అనువైనది అని అర్థం. అలాగే అయోధ్య అంటే యుద్ధం ద్వారా సాధించడానికి సాధ్యం కానిది అని అర్థం. లైక్ యూ సెడ్, శ్రీరాముడు పూర్వీకుల రాజధాని నగరం. అలాగే దీన్ని సాకేతపురం అని కూడా పేరు, అందుకే శ్రీరాముడిని సాకేత సార్వభౌమ అని కూడా అంటారు. ఓకే అంతర్జాతీయ పులుల దినోత్సవం, ఆ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు? పులి అంటే అక్కడే ఉంది కాబట్టి పులిని చూస్తే. అంతర్జాతీయ పులుల దినోత్సవం అంటే ఫాదర్స్ డే, టైగర్స్ డే. టైగర్స్ డే సమ్ 29th ఆఫ్ ఆగస్ట్, జూలై 29th. సో 2010 సంవత్సరం నుంచి ఈ ప్రపంచ వ్యాప్తంగా ఆ పులులని సంరక్షించాలనే ఉద్దేశంతో. ఓకే లైక్ యూ సెడ్, జూలై 29. ప్రపంచవ్యాప్తంగా 1,141 పులులు మాత్రమే మిగిలిన్నాయి, వాటిని కాపాడుకోవాలనే దాని గురించి మా ఆఫీస్ లో ఉన్నప్పుడు ఇది ఒక డే కింద సెలబ్రేట్. జూలై 29. ఓకే ఫైనల్ గా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఒలింపిక్స్ ఏ సంవత్సరంలో పాల్గొన్నారు? ఒలింపిక్స్ 2019, అంతకు ముందు వచ్చిందా? ఒక నిమిషం, 2017 సార్. సో యాక్చువల్గా 2019 లో ఉమెన్ సింగిల్స్ లో బంగారు పతకం, అంతకు ముందు వెండి పతకం, సిల్వర్ గెలుచుకున్నారు. సో యు సెడ్ 2017, కానీ ఇట్ ఈస్ 2016. చూసా, 4 మిస్ అయ్యావు. ఒక జూలై 29. ఓకే సో 240,000. ఇప్పుడు హిమజ 190,000, రోహిణి 250,000, ఆది బొమ్మాలి మోసం చేసింది 570,000, అండ్ ఫైనల్ గా ఎపిసోడ్ విన్నర్ 720,000 అభి.
సో కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్ అభి. సో అంబికా దర్బార్ బత్తి హ్యాంపర్స్. సాయి కుమార్ గారికి థ్యాంక్ యూ, ఎందుకంటే పెళ్లి చేయడమే కాకుండా అగరత్తులు కూడా ఇచ్చారు. సో మనం ఎవ్రీ ఎపిసోడ్కి ఒకరికి వావ్ చెప్తున్నాం. అలాగే భరతమాత ముద్దుబిడ్డ, తెలుగువారి ఆత్మగౌరవం, భారతదేశ దక్షిణాది మొట్టమొదటి పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారికి వావ్ వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం ఇంకో నలుగురు పార్టిసిపెంట్స్తో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు గుడ్ నైట్. మీ నాన్న పెళ్లి కూతురిని దాచినట్టు దాచారు నిన్ను. వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. వావ్ మంచి కిక్కే గే. నా వయసులో ఉన్నారు. అదే వస్తుంది సార్ నాకు, అదే వస్తుంది సార్ నాకు. సరే నువ్వు డబ్బింగ్ చెప్పు. ఓకే. వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో ఆ గేమ్ షో ఆ. కట్ చేస్తే కట్ చేస్తే ట్రినిడాడ్ టొబాగో టాప్ యాంగిల్ లో బ్రెయిన్ లారా హౌస్ లోపట విందే విందే వాళ్ళ హస్బెండ్. ఫస్ట్ సినిమా ఏం చూసావు నీ లైఫ్ లో? ముఠా మేస్త్రి. నువ్వెవరితో చూసావు సినిమా? ఇంకెవరు సార్ ఆ టైంలో? చెప్పు చెప్పు, ఆ టైంలో ఏం చేసావు చెప్పు. ముఠా మేస్త్రి ఎవరితో చూస్తాను సార్ చెప్పు. ఎవరితో చూసావు మరి? అమ్మా నాన్న. మరి అంత ఆలోచించావు? నీ ఫస్ట్ సినిమా శంకరాభరణం. శంకరాభరణం లేదు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ నేటివ్ ప్లేస్ ఏది? ఇది వావ్. కాకినాడ సార్. కాకినాడ సార్ రైట్ సార్. హీరో అన్నగా ఎవరు నటించారు? అయ్యో ఆయన పేరు నాకు రాదు. సాయి గారిని చూడు. సాయి గారు ఏ మాట మాట, మీ అబ్బాయి ఆది గారు అంటే నాకు బాగా ఇష్టం సార్. ఆది ఆది తొండిది కాదు, నాకు తెలుసు ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు అంతే. అవునా? అవునా. ఫస్ట్ ఛాన్స్ మ్యాచ్ చేస్తే లైక్ రవి. మళ్ళీ మీరు వి హావ్ టు మ్యాచ్ అంటే బ్రయన్ లారా అంటారు సార్. అరే అంకెల్ సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెడితే నాకంటే ఎవడు బాగా సెలెక్ట్ చేసుకోడు. ఓకేనా? ఒకటి ఒకటి. నో 50,000 అంటాం. వదల బొమ్మాలి వదల. బొమ్మాలి రా. జిల్ 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 దిగలు రాజా. హలో హలో, ఎక్కడ ఎక్కడ? సంతలో. సంతలో ఉన్నావు? హలో ఎక్కడ? పొట్టలో ఉన్నావు? పైకి వచ్చే. మా అదృష్టం పొట్టతో ఆపీసో, పొట్టతో ఆపీసో. ఆకాశంలో కనిపించే మేఘం సగటు బరువు ఎన్ని కిలోలు ఉంటుందని అంచనా? ఏం సార్? ఏం సార్? అయ్యా నమస్కారం. లకలకలకలకలక. నది నిండా నీళ్లు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా, కడవైతే కడివెడు నీళ్లే, గరిటైతే గరిటెడు నీళ్లే, ఎవరెంత చేసుకుంటే అంతే కదా దక్కేది. ఇండియాలో గాంధీ సినిమా 100 రోజులు ఆడదు. కడప కింగ్ అని 200 సెంటర్స్ 100 డేస్.